పేరు చిలుక జోస్యం ముద్గల దేశ రాజు తన కుమార్తె రత్నమాల స్వయంవరానికి ఆహ్వానాలు అన్ని దేశాల రాజులకు పంపాడు ముద్గలకు దేశమే త్రిషాంబి దాని యువరాజు సందీపుడు అతడు లోగడ రత్నమాల అందచందాల గురించి విని ఉన్నాడు ఆమెతో వివాహానికి ఎదురు చూస్తున్నాడు సందీపుడు తనను రాకుమారి తప్పక వరిస్తుందన్న నమ్మకంతో ఉత్సాహంగా ముద్గల రాజధానికి కాస్త ముందుగానే చేరుకున్నాడు స్వయంవర ముహూర్తానికి ఇంకా చాలా వ్యవధి ఉన్నది వెంటనే వెళ్ళి రాజసభలో ప్రవేశిస్తే స్వయంవరానికి వచ్చిన ఇతర రాకుమార్ల కంటబడటం జరుగుతుంది అది అతడికి ఇష్టం లేదు అందువల్ల అతడు కొంతసేపు విశ్రాంతి తీసుకొని నగర వీధులలో వింతలు విశేషాలు చూసి వద్దామని బయలుదేరాడు సందీపుడు ఒక వీధి వెంట నడుస్తూ ఒకచోట చిన్న మందిరం బయట వేలాడకట్టబడిన ఒక చిత్రమైన ప్రకటన చూశాడు అదేమంటే చిలక జోస్యం ఒక వరహ మాత్రమే అతడు ఆ జోస్యం ఏమిటో తెలుసుకుందామన్న కుతూహలంతో వరహ చెల్లించి మందిరం లోపలికి వెళ్ళాడు అక్కడ వేలాడుతున్న పంజరంలో ఒక చిలుక ఉన్నది అది మాటలు నేర్చిన చిలుక ఆ చిలుక సందీపుడిని చూస్తూనే త్రిశాంబి రాకుమారులకు స్వాగతం సుస్వాగతం మా రాకుమారి రత్నమాల స్వయంవరానికి వచ్చిన మీరు మాకు ఆప్తులు మీకు శుభం కలుగ్గాక అంది ఆ మాటలు విన్న సందీపుడు తుళ్ళిపడ్డాడు తనెవరో ఏ పని మీద వచ్చాడో ఈ చిలుక ఎలా ఊహించగలిగిందో అతడికి అంతుబట్టలేదు సాలోచనగా తాను ధరించిన దుస్తులు కేసి చూసుకున్న సందీపుడికి చప్పున ఒక అనుమానం కలిగి తన విడిదికి చేరుకున్నాడు అక్కడ సందీపుడు తను ధరించిన రాజోచితమైన దుస్తులు విప్పి సాధారణ పౌరులు ధరించే దుస్తులు వేసుకున్నాడు తర్వాత చిలుక ఉన్న మందిరానికి వెళ్ళి మళ్లీ ఒక వరహ చెల్లించి లోపల ప్రవేశించాడు చిలుక అతన్ని చూస్తూనే త్రిసాంబీ రాకుమారులకు మరొకసారి ఘనస్వాగతం మా రాకుమారి రత్నమాల స్వయంవరానికి వచ్చిన మీరు మాకు ఆప్తులు మీకు శుభం కలుగుగాక అంది ఇది విన్న సందీపుడికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది మొదటిసారి తను ధరించిన రాజోచితమైన దుస్తులు చూసి చిలుక తనెవరైంది గ్రహించి ఉండాలి మరిప్పుడు తను అతి సామాన్యమైన పౌరుడు ధరించే దుస్తుల్లో ఉన్నాడే అయినా చిలుక తనను ఎలా గుర్తుపట్టగలిగింది సందీపుడు కొద్దిసేపు ఆలోచించి ఏదో మంచి ఉపాయం తట్టిన వాడిలా తలాడిస్తూ మందిరం నుంచి బయటకు వచ్చి దారిలో ఒక చోట క్షోర కర్మ చేయించుకున్నాడు తర్వాత దాపులనున్న ఒక దుకాణంలోకి వెళ్ళాడు ఆ దుకాణంలో రకరకాల దుస్తులు ఉన్నాయి వాటిల్లో సాధు సన్యాసులు ధరించే దుస్తులు సందీపుడిని బాగా ఆకర్షించినాయి కానీ సాధారణంగా అలాంటి వాళ్ళు జోస్యం చెప్పించుకునేందుకు వెళ్లరు పగటి వేషగాళ్ల దుస్తులు అతడికి నచ్చినా అవి తన హోదాను కించపరచగలవన్న భావం కలిగింది చివరకు బాగా ఆలోచించి సందీపుడు పురోహితులు ధరించే దుస్తులు కొని విడిది చేరాడు ఈసారి సందీపుడికి పురోహితుడిలా దుస్తులు ధరించడం కొంత శ్రమ అయ్యింది అయినా పట్టుదలగా బిళ్ళగోచితో పంచబిగించి నుదుటికి ఇంత విభూది దట్టించి అంగవస్త్రం భుజాన వేసుకొని నిండు పురోహితుడి వేషంలో చిలుక ఉన్న మందిరం చేరి మరొకసారి వరహా చెల్లించి లోపలికి వెళ్ళాడు చిలుక అతన్ని చూస్తూనే కిలకిలమని నవ్వి త్రిషాంబీ రాకుమార్ల పునరాగమనానికి నా ధన్యవాదాలు మా రాకుమారి రత్నమాల స్వయంవరానికి మీరు ఎంతో దూరం నుంచి ఎన్నో ప్రయాసాలు కోర్చి వచ్చారు కానీ ఆ స్వయంవర ముహూర్తం ఇంతకు ముందే ముగిసిపోయింది మా రాకుమారి విశాఖ రాకుమారుడి మెడలో వరమాల వేసి అతన్ని వరించింది వచ్చిన పని మరిచి లేనిపోని కుతూహలం కొద్దీ నా దగ్గరకు వచ్చి అనవసర కాలయాపనతో అవకాశాన్ని చేజేతులా జార విడుచుకున్న వారిలో మీరు ఆరోవారు వారితో పాటు మీకు నా హృదయపూర్వక సానుభూతి అంతేకాక నా జోస్యం కోసం మూడుసార్లు వచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ రెక్కలను టపటప ఆడించింది ఆ మాటలతో సందీపుడికి తనెంత తెలివి మాలిన పనిచేసింది అర్థమైంది తన రాజ్యం నుంచి పనిగట్టుకు వచ్చి రాకుమారి స్వయంవరానికి వెళ్ళకపోవడమే కాక చిలుక జోస్యం పరీక్షించేందుకు రకరకాల వేషాలు వేశాడని నలుగురికి తెలిస్తే తను నవ్వులు పాలు కాక తప్పదు సందీపుడు ఇలా ఆలోచిస్తూ పుట్టెడు దిగులుతో విడిది చేరి చుట్టుపక్కల ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా రహస్యంగా తన రాజ్యానికి బయలుదేరాడు మరో హాస్య చతురత కలిగిన కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి